మార్నింగ్ 8 గంటలకి మన దేవి 70mm F3 మూవీ చూడడం జరిగింది. దానికి ఇంట్లో 6 గంటలకు లేచిన అన్న, అండ్ మెట్రో 6-6:30కి స్టార్ట్ అవుతుంది అనుకున్నా, ఏదో టైం స్టార్ట్ అయింది. కానీ F3 మూవీ F2కి సీక్వెలా కొత్త స్టోరీయా? అబ్బా మంచి ప్రశ్న అడిగినావు అన్న. మీలాంటి విలేకరులు ఉండాలి. అసలు ఏందన్నా F2 సినిమాలో ఆల్రెడీ పెళ్ళి చేసుకుంటారు కదా, నేను అనుకున్నా పెళ్లి తర్వాత సంసారం సంబంధించిన దాంట్లో మనీ డబ్బులకు సంబంధించిన ఎవ్వరేమీ మనం ఉంటుందేమో అనుకున్నా. సీక్వెల్ అంటే అట్లా ఉండాలన్న యాక్చువల్లీ, కానీ దీంట్లో డిసప్పాయింట్ అయినాం. ఏంటంటే మళ్ళీ వీళ్ళు కొత్త క్యారెక్టర్ లాగా, వీళ్ళు కొత్త క్యారెక్టర్లు, వాళ్ళు కొత్త క్యారెక్టర్ లాగానే ఉంటారు. కానీ సీక్వెల్ అయితే లేదు, కానీ పేరు అట్లా వాడుకోరు అంతే. F3 ఆల్రెడీ ఆర్యా 2 కూడా అదే మిస్టేక్ చేశారు. అంటే సీక్వెల్ సేమ్ ఇట్లానే సో స్టోరీ మార్చారు, అది ఫ్లాప్ అయింది కదా. ఇది ఏమన్నా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు సరే గతం ఆర్యా ఎందుకు ఫ్లాప్ అయిందో దాని గురించి వద్దు, కానీ ఇప్పుడు ఇది మాత్రం 100% ఫుల్ మీల్స్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ప్రీవియస్ గా వచ్చింది ఆచార్య అందరినీ డిసప్పాయింట్ చేసింది, వరుణ్ తేజ్ని డిసప్పాయింట్ అయ్యిండ్రు, కానీ ఈ సినిమా డిసప్పాయింట్ కారు.